గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ ఈవినింగ్ న్యూస్ కి స్వాగతం ఈరోజు ఈవినింగ్ న్యూస్ లో మనం రోజు మార్నింగ్ నుండి జరిగినటువంటి అప్డేట్స్ ఏమున్నాయో చూసుకుందాం సినీ నటుడు పృథ్వీరాజ్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫేమ్ ఎప్పటికప్పుడు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ట్రెండ్లో ఉండేటువంటి వ్యక్తి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నా కూడా పార్టీని విడకుండా పార్టీలో ఉండే ప్రయత్నం చేసిన వ్యక్తి జగనే దైవం జగన్ పార్టీయే ఇల్లు అని పార్టీ కోసం ఎలక్షన్స్ నుండి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినప్పటికీ కూడా మెగా ఫ్యామిలీ మీద తీవ్ర విమర్శలు చేసి జగన్ కోసం పనిచేసినప్పుడు ద్వి ఈ ఈరోజు జనసేన పార్టీలో చేరబోతున్నారు కారణం కేవలం ఆ పార్టీ తనను పట్టించుకోలేదని ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక చిన్న తప్పిదం ఒక చిన్న బలహీనత తన రాజకీయ జీవితాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా కుంగదీసిందనే విషయం అందరికీ తెలిసిందే సో దాన్ని కూడా తీసుకున్నప్పుడు తీసుకున్న పృథ్వీరాజు రోజు తను చేసిన తప్పుని తెలుసుకుని మెగా ఫ్యామిలీకి క్షమాపణ చెప్పడంతో పాటు పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయడానికి జనసేన పార్టీలో చేరబోతున్నారు సో ఇలా ఎంతో మంది పవన్ కళ్యాణ్ ని ముందు విమర్శించినా కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ఇష్టపడిన వాళ్ళు తమ తప్పును తెలుసుకుని మళ్ళీ జనసేన పార్టీకి చేరుతున్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సో ఇదొక విధంగా జనసేన పార్టీకి ప్లేస్ పాయింట్ అనే చెప్పాలి టింగ్ కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డితో పాటు చాలా మంది నేతలు ఇప్పుడు బీజేపీలో చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి సో ఇదే విషయాన్ని బీజేపీ కూడా ధృవీకరిస్తుంది ఇది ట్రైలర్ మాత్రమే ఇంకా సినిమా ముందుంది అని చెప్తుంది ఈ రోజు కూడా కాంగ్రెస్ నేత స్పోక్స్ పర్సన్ దాచో శ్రీ శ్రావణ్ కూడా ఈరోజు కాంగ్రెస్ నుండి బీజేపీకి చేరుతున్నట్టుగా ప్రకటించడం జరిగింది బండి సంజయ్తో కలిసి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాని కలిసే ప్రయత్నంలో ఉన్నారు సో ఈ లెక్కన చూసుకున్నట్లయితే ఇక కాంగ్రెస్ నుండి చాలా మంది నేతలు బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనం నిన్న కూడా చెప్పుకున్నాం వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఆ నియోజకవర్గాల నేతలు కూడా ముఖ్య నేతలు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అటు టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కూడా బీజేపీలో వలసలు కొనసాగుతున్నాయి ఈ వలసల ఊపులోనే మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు ఆసక్తికరంగా మారబోతుంది ఉప ఎన్నిక ప్రతిసారి కూడా బీజేపీకి అనుకూలంగా ఉంది దుబాక అలాగే హోజరాబాద్ ఇప్పుడు మురుగోడు కూడా బీజేపీకి అనుకూలంగా ఉండే వాతావరణమే కనిపిస్తుంది సో ఈ లెక్కన టిఆర్ఎస్ ప్రభుత్వం దీని మీద పునరాలోచించుకునే అవకాశం ఉంది సో కేటీఆర్ చేసిన ప్రకటన ప్రకారం మునుగోడు ఉప ఎన్నిక జరిగితే ఏంటి ఏది మారదు అది అలాగే ఉంటుంది అని అంటే ఉప ఎన్నికలో ఓడిపోతాము అనేటువంటి నిర్ణయానికి కేటీఆర్ వచ్చినట్టుగా తన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది ఎందుకంటే మునుగోడులో ఓడిపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది మేమే కాబట్టి మా స్థానానికి వచ్చిన నష్టం ఏమీ లేదు సో ఒక్క మునుగోడు పోతే ప్రాబ్లం ఏంటి అనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థం అవుతుంది సో దీని ప్రకారం మునుగోడులో టిఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి ఖాయమయ్యే అవకాశం ఉంది ఇది బీజేపీకి అనుకూలంగా ఉంది దాంతోపాటు టిఆర్ఎస్ కాంగ్రెస్ నుండి వలసలు బీజేపీకి వెళ్ళివెత్తుతున్నాయి మునుగోడులో ఓటమి తప్పదు అనేటువంటి నిర్ణయానికి వచ్చారో ఏమో మరి ఇక ప్రధానమంత్రియే ఏ టార్గెట్ గా కొన్ని ఆరోపణలు కొన్ని కామెంట్స్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నీతి ఆయోగ్ని కూడా తను బహిష్కరిస్తున్నట్టుగా ఈరోజు లేఖ ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్లో తను కేవలం ప్రధానమంత్రియే టార్గెట్గా ఎన్నో ప్రముఖ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్పేసి ఈ నీతి ఆయోగ్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పడం కూడా జరిగింది సో చూడాలి మరి మరి మునుగోడు ఉప ఎన్నికతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా రాష్ట్రంలో కూడా మరి అధికారం నెక్స్ట్ ఎవరికి వెళ్ళబోతుంది అనేది ఇంకా ఎంతమంది బీజేపీలోకి చేరబోతున్నారు అనేది సో మనం చూస్తున్నాం గత సంవత్సరం నుండి కూడా బీజేపీ గ్రౌండ్ లెవెల్ నుండి వర్క్ చేస్తూ వస్తుంది యువతను కూడా ఆకర్షించే ప్రయత్నంలో బీజేపీ ఉంది ఒక విధంగా సక్సెస్ అయిందని చెప్పాలి ఇక ఏపీ విషయానికి వస్తే ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం మీద అటు అధికార పార్టీ నేతలు కూడా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక ఎంపీ పదవిలో ఉన్నటువంటి బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి నేతలే ఇలా బాధ్యత రహితంగా అల్లరి అవుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే ప్రజలు ఇంకా పూర్తిగా వ్యతిరేకించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు అధికార పార్టీ నేతలు దీని మీద పడిన విషయం తెలిసిందే బట్ ఇది మాత్రం సరిపోదు కేవలం పార్టీ నుండి పూర్తిగా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే గోరంట్ల మాధ్యమం మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది వ్యక్తిగతం అయినప్పటికీ కూడా ఒక ఎంపీ స్థాయిలో ఉండి ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి నేత ఇలా చేయడం పట్ల తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి సో ఒక విధంగా ఇది రాష్ట్ర జగన్ పార్టీకి అధికార పార్టీకి ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పాలి ఇప్పటికే పీకే చేసిన సర్వే ప్రకారం నియోజకవర్గాల్లో జగన్ పట్ల వ్యతిరేకత ఉంది అని స్థానిక ఎమ్మెల్యేల పట్ల కూడా వ్యతిరేకత ఉంది అనేటువంటి విషయం తేలిపోయింది కార్యకర్తలు కూడా రెండు వేల పంతొమ్మిదిలో స్వచ్ఛందంగా వచ్చి పార్టీ పరంగా సపోర్ట్ చేసిన వాళ్ళు పార్టీ పరంగా ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు పార్టీకి అనుకూలంగా ఉండకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు అని పీకే సర్వే తేల్చి చెప్పింది దీనికి కారణం ఎమ్మెల్యేలు కేవలం తమ వ్యక్తిగతంగా తనకి అను అనుచరులకి తన సన్నిహితులకి తన బంధువులకి మాత్రమే పదవులు కానీ కాంట్రాక్టులు కానీ ఇస్తున్నారు కాబట్టి ఇక అధికార పార్టీ అంటే పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళకి వాళ్ళని కనీసం పట్టించుకోకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలని పార్టీకి ఎమ్మెల్యేలకి దూరంగా పెట్టడం వల్లనే కార్యకర్తలు దూరం ఉంటున్నారనేటువంటి విషయం మాత్రం ఇప్పుడు పీకే సర్వే జగన్కి వెల్లడించినట్టుగా సమాచారం సో ఇది ఇలా కంటిన్యూ అయితే కార్యకర్త స్థాయి నుండే వ్యతిరేకత ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తే ఇది పార్టీకి పెద్ద దిబ్బయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక పీకే సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒక యాభై మంది కార్యకర్తలతో కలిపి ఒక టీం ని తయారు చేయబోతున్నారు ఈ టీంకి ఒక అధ్యక్షుడిని ఏర్పాటు చేయబోతున్నారు వీళ్ళతో స్వయంగా జగనే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి హామీలు అంటే ప్రోమీసులు వాళ్ళకి పదవులు కానీ కాంట్రాక్ట్స్ కానీ వాళ్ళకి అంటే పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళ కోసం వాళ్ళకి కానీ స్వయంగా హామీలు ఇవ్వబోతున్నారు చూడాలి మరి పీకే సర్వే ప్రకారం ఈ పార్టీ అంటే అడుగు స్థానం నుండి ప్రజల నుండి కార్యకర్తల నుండి ఎమ్మెల్యే స్థాయి నుండి కూడా అందరి నుండి వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీలో కొత్త జోషిని నింపడానికి కార్యకర్త స్థానం నుండి పునర అంటే మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకురావడం కోసం ఆ జోష్ను తీసుకురావడం కోసం చేస్తున్న జగన్ ప్రయత్నం ఎంతవరకు ఇస్తుందో వేచి చూద్దాం తెలంగాణ సిరిసిల్లకు చెందిన నేతన్న మరొక అద్భుతాన్ని సృష్టించాడు అందమైన చీరలో అన్నో రంగులుంటాయి ఇంద్రధనస్సు రంగులతో అల్లిన చీరలు ఇప్పటికే మనం చాలా వరకు చూస్తాం అగ్గిపెట్టెలో పట్టే చీర దబ్బనంలో పట్టే చీర ఉంగరంలో పట్టే చీర మూడు కొంగుల చీర లాంటి ఎన్నో ప్రయోగాలు చేసి ఒక రికార్డ్ని క్రియేట్ చేసిన సిసిలకు చెందిన ఒక నేతన్న ఈరోజు మరొక అద్భుతాన్ని క్రియేట్ చేశారు అదేంటంటే ఒక చీర నుండి ఇరవై ఏడు సుగంధ పరిమళాలు వెదిచెల్లే విధంగా చీరను నేయడం జరిగింది ఇది ఒక అద్భుతమని చెప్పాలి పట్టు దారాలను సుగంధ ద్రవ్యాలలో ఉడకబెట్టి ఆ దారాలతో నేసిన చీర అయితే ఆ చీర ఎప్పుడు కూడా ఇరవై ఏడు రకాల సుగంధ వాసనని వెజ్జల్లుతూ ఉంటుంది ఈ చీర తయారు చేయడానికి పన్నెండు వేల రూపాయల ఖర్చు అయిందని చీర బరువు నాలుగు వందల గ్రాములు ఉంటుందని కేవలం నాలుగు రోజుల పనితో నాలుగు రోజులు మాత్రమే ఈ చీరను నేసానని చెప్తున్నాడు చంద్ర ఈ నేతన్న ఇది ఈరోజు ఈవినింగ్ న్యూస్ మళ్ళీ మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అందరూ సిలు కి వాచింగ్ సెలబ్రిటీ న్యూస్ మా ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు మా నుండి వచ్చే అప్డేట్స్ పొందండి